Pebbles Telugu. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పీపుల్స్. మన నేటికి చేయబోయేది వేరుశనగ లడ్డు. ఇది ఒంటికి చాలా మంచిది, పిల్లలకు ఎక్కువగా ఇవ్వచ్చు. దీంట్లో ఎక్కువగా పోషాక్ ఉంటుంది. మనం వచ్చి నేటికి పచ్చి వేరుశనగ తీసి వేయించుకపోతాము. వేయించిన వేరుశనగ వద్దు, పచ్చి వేరుశనగ అయితే వేయించేసి దాని పొట్టుతో మనం మిక్సీ జార్లో పొడి చేసి పెట్టుకుంటా. దీంతో చూస్తుంటా పుట్నాల పప్పు వేస్తున్నాను, అది ఎక్కువ వేయవద్దు, కొద్దిగా వేసుకుంటా చాలు. కొబ్బరి, మళ్ళీ నలుపు నువ్వులు వేయవద్దు, తెల్ల నువ్వులు వేసుకుంటా. దీంతో కొద్దిగా మనం శొంఠి పౌడర్ వేసి చేయబోతాము. ఎందుకంటే వేరుశనగ పప్పు వచ్చి మనకు పిత్తం ఉంటుంది, అందుకే మనం శొంఠి పౌడర్ కొద్దిగా వేసి లడ్డు చేయబోతాము. రెండే ఎట్ట చేసి చూద్దాం. మనం నీటికి వేరుశనగ లడ్డు చేయబోతాము. దానికి కావాల్సిన విషయాలు చూసింటా 200 గ్రామ్ వేరుశనగ ఎత్తు ఉండాను. కొబ్బరి వచ్చి ఎండిన కొబ్బరి తురిమి పెట్టి ఉండాను. 200 గ్రామ్ వేరుశనగకు 100 గ్రామ్ బెల్లం ఎత్తు ఉండాను. 20 గ్రామ్ పుట్నాల పప్పు, నువ్వులు 2 చెంచా, ఏలకలు నొక్కి పెట్టి ఉండాను. చొంటి పౌడర్ కొంచెం ఎత్తు ఉండాను. మళ్ళీ కావాల్సిన నెయ్యి మనం పోసుకుంటాం. ముందు వచ్చి మనం వేరుశనగ పప్పుని బాగా వేయించుకుని దాని నూరి ఎత్తి పెట్టుకుంటాం. ఆ కడాయిల్ని ఇది అన్నీ కూడా మనం లైట్గా వేయించి ఎత్తి పెట్టుకుంటాం. ఇప్పుడు కడాయి పెట్టుకోండి. ముందు వేరుశనగ పప్పు వేయించుకుంటాం. వేయించుకోండి, బాగా పగలాలి. అప్పుడే వచ్చి మనకు కరెక్ట్ అయిన పదం చూడండి, పగులుతుంది. ఇప్పుడు కరెక్ట్గా ఈ పదం వచ్చిన తర్వాత మనం ఆరపెట్టి ఇది వేయించి ఎత్తి పెట్టుకుంటాం మనం నూరి. ఇప్పుడు ఈ వేడిలోనే మనం పుట్నాల పప్పు లైట్గా వేయించుతా చాలు, నిండా డీప్గా వేయించవద్దు. పుట్నాల పప్పు అయిన తర్వాత మనం నువ్వులు వేయించుకుంటాం. నువ్వులు కూడా మనం లైట్గా వేయించుతా చాలు. వేయించేసి స్టవ్ ఆర్పేసి కూడా మనం కొబ్బరి వేయించుకోవచ్చు ఆ ఉడకల్ని. చూసారా, నువ్వులు అయిపోయింది, కొబ్బరి వేయించుకుంటాం. కొబ్బరి వచ్చి ఇప్పుడు స్మెల్ పెట్టలేదు అటంట వేయించేది. మనం అట్నే పచ్చిగా కూడా వేసి నూరుకొచ్చిన కొబ్బరిని, ఎండిన కొబ్బరిదా అది. ఎందుకు నేను వేయించుతున్నానంట, మనకు లడ్డు వచ్చి చూస్తుంటా బాగా క్రిస్పీగా ఉన్ను, అందుకోసమే నేను కొబ్బరి వేయించుకుంటాను. చూడండి, ఇట్లా అంటేటప్పుడు పగులుతనే చాలు, మనకు కరెక్ట్గా ఉన్ను. ఇప్పుడు ముందు మనం వేరుశనగ పప్పుని మిక్సీలో కొట్టుకుంటాం. మిక్సీలో నూరేసి అది ఒక గిన్నెలో వేసుకోండి. మళ్ళీ పుట్నాల పప్పు, నువ్వులు వేస్తున్నాను, వేసుకోండి. మన కొబ్బరి చూస్తుంటా మీకు వచ్చి మనం ఓ కొట్టు కొడతా చాలును, అందుకోసమే వచ్చి కొబ్బరి వచ్చి మన కడాన్లో కొట్టుకుంటాం. ఇప్పుడు కొబ్బరి, పుట్నాల పప్పు, నువ్వులు, ఏలకలు, శొంఠి అన్నీ వేసేయండి. ఇది అన్నీ మొత్తం వేసి బాగా కలిసేట కలిపెట్టుకోండి. ఇది వచ్చి నిండా పోషాక్ ఉంటుంది, వేసుకునే హాల చాలా మంచిది కూడా ఒంటికి. ఇప్పుడు బాగా ఎత్తుకుంటాం మనం. నెయ్యి 1 చెంచా పోసుకోండి. పోసేసి బెల్లం వేసుకోండి. బెల్లం వచ్చి తెల్లవద్దు, బెల్లం కరిగితేనే చాలు మనకు. బాగా బెల్లం కరిగిన తర్వాత మనం చూడండి తెల్లవద్దు, మనం పుట్నాల పప్పు, వేరుశనగ పప్పు, అన్నీ కొబ్బరి అన్నీ మొత్తం కలిసిన పిండిని వేసి బాగా విసుకుంటాం మనం. బాగా మొత్తం కలిసేట కలుపుకోండి. కొద్దిగా మనం వేడి ఆరిన తర్వాత మనం ఇది ఉంట పెట్టుకోవచ్చును మనం. అట్నే ఆ గిన్నెలోనే వేసుకుని వేడి బాగా ఆరిన తర్వాత మనం ఉంట పెట్టుకుంటాం. చూడండి, ఇక కొద్దిగా వేడి ఆరని దాని తర్వాత మనం పెట్టుకుంటాం. చూడండి, వేడి ఆరిపోయింది. మీకు కావాల్సిన సైజులో ఉంట పెట్టుకోండి, ఇది కరెక్ట్గా ఉంటుంది. చూసారా, ఈ విధంగా అన్నీనే మనం ఉంట పెట్టి పెట్టుకుంటాం. ఇప్పుడు వచ్చి మనకు ఉంట పెట్టని రాలేదంట, లైట్గా మనం వేనీళ్ళు చల్లి ఉంట పెట్టుకోవచ్చును. పిండి నిండా గట్టిగా ఉండిందంట, మనం 1 చెంచా వేనీళ్ళు పోసి బాగా దాన్ని మనం ఉంట వచ్చేలాగా మనం వేనీళ్ళు చల్లి మనం ఉంట పెట్టుకోవచ్చు. నేటికి మనకు కరెక్ట్గా వచ్చేసింది ఉంట, రుచి అయిన వేరుశనగ ఉంట లడ్డు రెడీ.
నా వేరుశనగ లడ్డు ఎలా చేసిన చూస్తుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి, కమెంట్ చెప్పండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పెబుల్స్ తెలుగు.